దేవుడు సృష్టించిన మనిషే ఆయన కానీ ఆయన దేవుణ్ణి అద్భుతంగా చిత్రించి మన ముందుంచిన అద్భుత చిత్రకారుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన భారతీయ చిత్రకళకు గురువుగా కీర్తించబడే రాజా రవివర్మ వారి జయంతి నేడు వీరు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి దగ్గరలోని కిలిమనూరు రాజకుటుంబంలో 1848 ఏప్రిల్ 29న జన్మించారు రామాయణ కావ్యనాయకుడు శ్రీరాముని సుందరమైన రూపం మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసిన కళాకారుడైన రాముడు కృష్ణుడు శివుడు బ్రహ్మ లక్ష్మి సర్వస్వతుల రూపాలను మన కళ్ళ ముందుంచిన రూపశిల్పి ప్రేమతో వెనుతిరిగి చూస్తున్న శకుంతల అద్భుత చిత్రం రాజా రవివర్మ చిత్రకళా నైపుణ్యానికి మచ్చుతునక అందాల రాశి దమయంతి చిత్రం భారతీయ కావ్య స్త్రీలలో గొప్ప చిత్రంగా పేరు పొందింది రామాయణంలో రావణుని కత్తివేటుకు తెగిపడిన జటాయువు చిత్రం రవివర్మ గొప్ప చిత్రకళాభిరుచికి ఒక గొప్ప ఉదాహరణ చిన్నతనం నుంచి చిత్రలేఖనంలో ఆయన ప్రతిభ ఆయన్ను బ్రిటిష్ అయిన థియోడార్ జాన్సన్ దగ్గర తైలవర్ణ చిత్రలేఖనం తీరుతెన్నెల్లో అధ్యయనం చేసేలా చేసింది ఆ తర్వాత వారు వేసిన చిత్రానికి వియన్నాలో అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందడం జరిగింది అచిరకాలంలోనే చిర యశస్సు పొందాడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రాజా రవివర్మ పేరు మీద కళలు సంస్కృతి అభ్యున్నతి కృషి చేసిన వారికి పురస్కారాన్ని అందజేస్తూ వారి స్ఫూర్తిని జాతిలో నింపుతూ ఉంది భారతీయ సాంప్రదాయక పాశ్చాత్య చిత్రకళా మెళుకువుల సంగమానికి ఆదర్శంగా నిలిచిన చక్కని మచ్చు తునకలు వారి చిత్రకళా రేఖలు ఆ రేఖలు సృజించిన ఆ మాన్య మహనీయ రాజా రవివర్మకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం.